నమస్తే అండి. కరోనా గురించి మీతో కాసేపు మాట్లాడదామని మా కార్తికేయ క్రియేటివ్ ఛానల్ తరపున ఈరోజు మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. కరోనా మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. చాలామంది పెద్దలు, డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు, మన పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత చాలా 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 అవసరం. మాస్కులు ఎందుకని పెట్టుకోవటం లేదో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు చాలామంది 100కి 80 మంది కూడా మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారండి. ఈ స్ట్రెయిన్ సెకండ్ వేవ్ అని ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో అది చాలా దారుణంగా ఉందండి. అది ఎంత స్పీడ్గా ఉందంటే అసలు సింప్టమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయని అందరూ అంటున్నారు. దయచేసి మాస్క్, శానిటైజర్ అవి యూజ్ చేయండి. ఇప్పుడు చాలామంది బస్సుల్లో పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళొస్తున్నారు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం తప్పులేదండి, కానీ ఇప్పుడు ఒక దేవుడి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకు రావటం చాలా మంచిదేనండి. అలాగని దేవుడి దగ్గరికే వెళ్ళిపోవాలని కోరుకోకూడదు. ఈ బస్సుల్లో ప్రయాణం అనేది, ట్రైన్స్లో ప్రయాణం అనేది చాలా చాలా రిస్క్ అండి. ఇప్పుడు అందరూ పరిశుభ్రంగా ఉంటారని మనం అనుకోం, చాలామంది తప్పులు చేస్తూ ఉంటాం. మనలో చాలామంది తప్పులు చేస్తూనే ఉంటున్నాం పరిశుభ్రత విషయంలో. ఇప్పుడు మన చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎలా ఉంటున్నాయో మనం ప్రతిసారి గమనించుకుంటూ ఉండాలి. మన ఇళ్ళ పరిసరాల్లో ఏమన్నా వ్యర్థాలు వేస్తున్నారా లేదా, ఆ వ్యర్థాలు వేసేవాళ్ళు ఒకవేళ తెలియకుండా కరోనా సోకిన వ్యక్తి అక్కడ అతను తిని పారేసిన వ్యర్థాల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది. మరి మన పిల్లలు ఆడుకోనియకుండా అలాంటి ప్రదేశాల్లో మనం కూడా అక్కడ ఉండి 10 మంది గుమిగూడి అక్కడే చర్చించుకోవటం అలాంటి విషయాలు ఏం చేయకుండా ఉంటే చాలా మంచిదండి. అలాగని మనుషులతో సంబంధాలు పూర్తిగా కట్ చేసుకోవాలని చెప్పట్లేదండి. దూరం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకునే చర్యలకు అనుగుణంగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పారిశుద్ధ్యం విషయంలో, పరిశుభ్రత విషయంలో, పర్సనల్ హైజీన్ విషయంలో, అవి మాస్క్ పెట్టుకోవటం, శానిటైజర్ యూజ్ చేసుకోవటం, మన చేతులకు రాసుకొని వెళ్ళటం అనేది తప్పనిసరండి. అలాగే ఇప్పుడు పాతకాలం పద్ధతి ఒకటి ఉందండి, అది మీరు నచ్చితే పాటించండి. పెద్దలు సాంబ్రాణి, గుగ్గిళం అని ఒక పదార్థం ఉంటుందండి, అది పొడి, చాలా మంచిది. అది ఆ సాంబ్రాణి, గుగ్గిళం అని రెండు రకాలుగా పిలవచ్చండి మనం. అది ఏంటంటే ఒక ఎండిపోయిన పుల్లలో కాల్చి, అది ఆ కాల్చిన దాని మీద ఈ సాంబ్రాణి పొడి కానీ గుగ్గిళం పొడి కానీ జల్లుకుని మన ఇంట్లో ఆ ధూపం అనేది అద్దితే చాలా మంచిదండి. వైరస్లు దూరంగా ఉంటాయని అనాది నుంచి పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరండి, మనకి భవిష్యత్ తరాల వాళ్ళు మనం చెప్పిన విషయాలు భవిష్యత్ తరాల వాళ్ళు పాటించి ఆరోగ్యంగా ఉంటారని పెద్దవాళ్ళు ఏదైనా చెప్తారండి. ఇప్పుడు మనం ఉంటున్న ఫాస్ట్ జనరేషన్లో పెద్దవాళ్ళు చెప్పిన చాలా విషయాల్ని పెడచేవన పెట్టేస్తున్నాం మనం అందరం కూడా. దయచేసి అలాంటివి చేయొద్దు. ఈ కరోనా స్ట్రెయిన్ అనేది చాలా డేంజరస్సేనండి. మనం గనక అప్రమత్తంగా లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణాలు చేయటం, పరిశుభ్రత విషయంలో తప్పటడుగులు వేసి, పరిశుభ్రత పారిశుద్ధ్యం విషయంలో మన ద్వారా వేరే వాళ్ళకి సోకే విధంగా మనం తయారవ్వకూడదు, మనకి సోకకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఆధారపడి ఉండే కుటుంబ సభ్యులు ఉంటారు, మనం దూరం అయితే వాళ్ళు పడే బాధ వేదన అనేది చాలా వర్ణనాతీతం అండి. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇలాగే అందరూ కూడా ఇక నుంచి మే చివరి దాకా ఉండొచ్చు అంటున్నారు సెకండ్ వేవ్. దయచేసి అందరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఈ కరోనా స్ట్రెయిన్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాం. సర్వే జన సుఖినే భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మా కార్తికేయ క్రియేటివ్ తరపున అందరికీ ధన్యవాదాలు.